ఎవరికి ఇస్తున్నారు విందు పెద్దదర అల్లుడు గారికి ఆ అల్లుడు గారి స్నేహితుడు గోపాల్కి ఆ అల్లుడు గారి పేరు ఏంటో అల్లరివాడు అల్లరివాడ ఎక్కడ ఉన్నాడు ఏడి ఏమ్మా ఇంకా అల్లుడు గారు రాలేదా వస్తూ ఉంటారయ్యా వస్తుండడం కాదే వచ్చేశాం అయ్యగారు అయ్యగారు అనే విషయం మర్చిపోయి నా కొడుకునే వల్లో వేసుకున్నందుకు ఫలితం అనుభవించరా రండి అయ్యగారు అయ్యగారు నువ్వు చెబుతాను చెబుతాను గురించి ఆ న్యూస్ ఏమిట్రా ఏమీ లేదురా డాక్టర్ గారు నిన్ను అల్లరి పెట్టడానికి త్వరలో మేనలుడు రాబోతున్నాడు బీ కేర్ఫుల్ అంటే మళ్ళీ ఎస్ మళ్ళీ నెల తప్పింది కంగ్రాచులేషన్స్ అందుకన్నమాట మీ మామగారి ఇంట్లో ఇప్పుడు విందు భోజనం రే మన ఊరు వెళ్ళగానే నువ్వే డాడీతో ఈ విషయాలన్నీ చెప్పాలి ఆయన ముందు మండిపడ్డా మనవడి పేరు చెప్పేసరికి ఆ మంట చల్లారిపోతుంది ఆ మంటలో ఇదిగో మేనేజర్ ఈ పని మనం జరిపించినట్టు మూడో కంటివాడికి కూడా తెలియకూడదు అలాగే సార్ మళ్ళీ కాలిపోయిందిరా నా మళ్ళీ పంటల్లో బూడిదైపోయిందిరా బాబు రాజేష్ ఏమిటి నేను అలా కలవరిస్తున్నా డాడీ నా మళ్ళీ తగలబడిపోయింది మళ్ళీ చచ్చిపోయింది డాడీ మళ్ళీ లేకుండా నేను బతకలేను చచ్చిపోతాను ఊరుకో డాడీ బాబు చచ్చిపోతాను రాజేష్ ఏమిటి డాడీ రఘుపతి అంకుల కూతురు సుజాత నీకు తెలుసుగా తెలుసు చదువుకున్నది అందం ఉన్నది వాళ్ళ హోదా అంతస్తు అన్ని విధాలా మనకు తగినవి కనుక ఆమెతో నీ పెళ్లి జరపాలని నిర్ణయించుకున్నాను రా డాడీ నా పెళ్లి మళ్ళీతో ఏనాడో జరిగిపోయింది కానీ ఆమె చనిపోయిందిగా లోకానికి మీకు చనిపోయింది కానీ నా మనసులో ఇంకా బ్రతికే ఉంది అలా అనుకుని పోయిన మనిషి కోసం బాధపడుతూ నీ బ్రతుకు పాడు చేసుకుంటావా బాగు చేసుకుని బ్రతకాలనే ఆశ లేదు ఆసక్తి లేదు రాజా నువ్వు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతే మన వంశం ఏమవుతుందిరా మళ్ళీ మంటల్లో మండిపోయినప్పుడే మన వంశం అంతమైపోయింది డాడీ రాజా మనంతస్తుకు తగిన ఆ పనివాడి కూతురుతో జరిగిన పెళ్లి పెళ్లి కాదురా అది బ్రతికే ఉన్నా దాన్ని కోడలుగా నేను ఒప్పుకునేవాణ్ణి కాదు అలాంటి దాని పేరు చెప్పి నువ్వు ఒంటరిగాను ఈ ఇంటిని శూన్యంగాను మారుస్తానంటే నేను ఒప్పుకోను ఏనాడో నేను మాటిచ్చిన రఘుపతి కూతుర్ని చేసుకుని నా మర్యాద కాపాడి తీరాలి డాడీ నమ్ముకున్న దాని నిప్పుల్లోంచి కాపాడుకోలేకపోయాను ఇక నీ మర్యాద నేనేం కాపాడగా నిన్ను కని మీ అమ్మ పోతుంటే కంటి పాపలా పెంచుకుంటానని మాటిచ్చి పెంచానురా ఈ కుటుంబ గౌరవ ప్రతిష్టలు నా ప్రాణాలు నీ మీదే పెట్టుకున్నాను ఈరోజు వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టుకోలేక నేను సిగ్గుతో తల వంచుకుంటుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా ఈ విధంగా తండ్రి రుణం తీర్చుకుంటావా చెప్పరా చెప్పు డాడీ కాగితం పూలతో పూజ చేసిన మనసు లేని మనువు చేసిన ఫలితం ఉండదు ప్రయోజనం ఉండదు అందుకే ఆఖరి మాటగా చెప్తున్నా ఆ పెళ్లి విషయం మర్చిపోండి అంతేనా అంతేనా నువ్వు చెప్పేది అయితే నేను చెప్పేది కూడా విను జీవితమంతా నా వంశ గౌరవమే ముఖ్యమని ఈ ఇంటి పరువు ప్రతిష్టలే నా ప్రాణమని బ్రతికిన వాడిని ఈ రోజు వాటిని వదులుకుని జీవించడం కంటే సావరమే మంచి డాడీ అవునరా నువ్వు నా మాటను కోరికను కాదని ఈ వంశానికి ఈ తండ్రికి దహన సంస్కారాలు చేస్తావు నా మాట మన్నించి సుజాతను పెళ్లి చేసుకుని నా పరువు ప్రతిష్టలు కాపాడతావు నీ ఇష్టం తేల్చుకో నువ్వు నా శవాన్నైనా చూడాలి నేను నీ పెళ్ళైనా చూడాలి అంతే అంతే
ఓకే రేపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ఆ ప్రపోజల్ పెడదాం థాంక్యూ రే మళ్ళీ ఫైల్ తెరిచావేమిట్రా 6 గంటలు దాటిపోయింది ఇంటికి బయలుదేరచుగా అయిపోయిందిరా జస్ట్ అబేరేట్ రే రాజేష్ కోట్లు గడించావు సొసైటీలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్నావు ఇంకా దేనికోసం రా రాత్రి మొగళ్ళు ఇలా విశ్రాంతి లేకుండా పనిచేయడం రే గోపాల్ ఏదో సంపాదించాలి కాదురా నా ఆశ ఏదైనా మర్చిపోవాలి అంటే మనసుని మరో వ్యాపకంలోకి మళ్ళించాలి మనిషి ఆ వ్యాపకమే కొన్నాళ్లకు వ్యసనం అవుతుంది ఒకప్పుడు మల్లిని మర్చిపోవడానికి అనుక్షణం పనిచేయడం ప్రారంభించాను ఇప్పుడు అది వ్యసనమైంది అయినా ఆమెను మర్చిపోలేకపోతుంది అవును అవును ఆమె మరణించడానికి కారణం నాన్న అని ఆయన చనిపోయిన తర్వాత మేనేజర్ ద్వారా తెలిసింది అది తెలిసినప్పటి నుంచి నాకు మరీ బాధగా ఉందిరా నన్ను పెళ్లి చేసుకున్న నేరానికి ఆమెకు మరణశిక్ష పడిందన్న ఆలోచన ఆమెను మరీ మరీ గుర్తు చేస్తుంది మీ అంతస్తుకి మీ డాడీ ఆహానికి ఆ అమాయకురాలి బ్రతుకు బూడిదైపోయి 17 ఏళ్ల క్రితం ఇదే రోజు దిస్ ఇస్ ద డే ఆ వంశం నిలబెట్టాలని నన్ను బలవంతం చేసి మా నాన్న పెళ్లి చేశాడు కానీ నెల తప్పిన ఆమెను తగలపెట్టిన పాపానికి భగవంతుడు నీకు బిడ్డలు లేకుండా చేశాడు నీతోనే నీ వంశం ముగిసిపోవాలని రాశాడు నీకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఇది అని పాపం మీ ఆవిడకి తెలియదు గోపాల్ గతంలోని ఈ కథ ఆమెకు తెలియకుండా ఉండడమే మంచిది అమ్మా ఈరోజు ఖర్చులన్నీ అకౌంట్ రాసేశాను అది సరిగానే శంకరయ్య గారు మాట మాటకి కళ్ళిలా చిట్లిస్తారెందుకు ఏం చెప్పనమ్మా నా మొదటి భార్య నా రెండవ భార్య తరచుగా మొట్టుతూ ఉండేవారు బాధ భరించలేక కళ్ళు ఇలా చిట్లిస్తూ ఉండేవాడిని ఆ అలవాటు ఇలా మిగిలిపోయింది వాళ్ళు మట్టుకు వెళ్ళిపోయారు అయ్యో పాపం ఇద్దరు పోయారా అమ్మమ్మమ్మమ్మ వాళ్ళు ఇప్పుడు ఏ లోకంలో ఉన్నా చెరువు పక్క నిలబడి నన్ను మొట్టుతున్నట్టే ఉంటుంది ఏం చేస్తారులేండి ఈశ్వరుడు దయ అలా ఉందన్నమాట సరే అకౌంట్స్ తర్వాత చూస్తానండి అలాగేనమ్మా శంకరయ్య గారు అమ్మా ఈ మత్స్య చెరిపించమని ఎన్నిసార్లు చెప్పాను ఇంకా మత్స్య అలా ఉందే ఏం చెప్పనమ్మా ఎంతో మంది నౌకర్లు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు కానీ ఆ మత్స్య చెరలేదు తెరిపితే జరిగే మత్స కాదు అది సర్లేండి ఈ అద్దం తీయించి కొత్త అద్దం వేయించండి ఏమిటి సంచి ఎవరిది ఏ ఎలమెలు ఏంటమ్మగారు ఈ సంచి ఎవరిది నాదేనమ్మగారు దుకాణం దగ్గరికి వెళ్ళి సరుకులు కొనట్టుగా ఎందుకు తెచ్చావని అడగడం లేదు దాన్ని ఎందుకు పెట్టావు అంటున్నాను తొందరలో మర్చిపోయి మర్చిపోయి దిక్కుమాలిన సంచిని పట్టుకొచ్చి టీపాయ్ మీద సోఫాలో పెడతావా లక్ష సార్లు చెప్పాను వస్తువు అయినా మనుషులైనా ఎవరి సారంలో వాళ్ళు ఉండాలి అని అవునా అవునమ్మగారు ఏమిటి మీరు ఇంకా అలా నిలబడ్డారు వెళ్ళా పని చూడండి అలాగేనమ్మా వచ్చారా నేను ఫోన్ చేస్తే తప్ప ఇల్లు ఇల్లాలు గుర్తుకు రావనుకుంటాను అది కాదు సుజా కాస్త అర్జెంట్ పని వచ్చి మీకు పని లేనిదెప్పుడు అది అర్జెంట్ కానిదెప్పుడు అన్నయ్య గారు మీరు డాక్టర్ కదా మీరైనా కాస్త గట్టిగా చెప్పండి ఆయనకి ఒకరోజు కూడా వేళకి ఇంటికి రావడం తిండి తినడం పడుకోవడం ఏమీ ఉండవనుకోండి ఏమిటంటే ఫ్యాక్టరీ బిజినెస్ వ్యాపారం వ్యవహారం అని కబుర్లు చెప్తారు ఆరోగ్యం అంటే ముఖ్యమావి అవునరా రాజేష్ అమ్మాయి చెప్పినట్టు ఆవిడ రోజు పాడే పాటకి నువ్వు కూడా వంత పాడడం ఆపు నాకు నీరసంగా ఉంది చూసారా చూసారా అన్నయ్య గారు ఆయన వరుస చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నానమ్మా కొత్తం కాదుగా వాడి పద్ధతే అంత వస్తానమ్మా అలాగే అయ్యో రామా తిరిగి తిరిగి వచ్చారు స్నానం చేసి భోజనం చేస్తారో ఏమో కనుక్కునే లేదు అమ్మా నేను కష్టపడి సంపాదించి అత్తయ్యకి మామయ్యకి సాయపడాలని దీవించమ్మా నాయన సత్యమూర్తి పోయిన వాళ్ళకి దండాలు పెట్టడం కాదు ఉన్న వాళ్ళని కష్టపెట్టకుండా బతకటం నేర్చుకో సచ్చి చెడి ఇన్నేళ్ళు పోషించావు ఇక నేను సవ్యంగా పనిచేసుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం నేర్చుకో అర్థమైందా అబ్బా ఎందుకే అస్తమానం వాడి మీద ఎగురుతావు వాళ్ళమ్మలాగే వాడు మెతక మనిషి అమ్మాయికుడు